Hey, Mama. ఆ మాచిరాజు పాలనలో మతం పిచ్చలేని ఒకే ఒక ప్రాణి ఎవరో తెలుసా? ఎవరా? మన కాలేజ్ ఏంజలేరా? జాగ్రత్తరా బామర్ది, వాళ్ళ నీ ప్రాణం తీసేస్తాడేమో. ఏదో మాట వరుసకన్నానరా. రే, మనోడు తలుచుకోగానే బస్ స్టాండ్ లో ప్రత్యక్షం అయ్యారా? హీరో బ్యాచే. రే రుద్రు, అదిగోరా నీ బ్లూ కర్చీఫ్. రండ్రా కాఫీ తాగెళ్దాం. మనల్ని ఇక్కడ చూసే వాళ్ళక టీ కొట్లో దొరుకుతున్నారు. పోకిరి సినిమా అదిరిందిరా. అయ్యో, విలన్ బ్యాచ్ వచ్చేస్తుంది. ముందు సీనియర్లకి టీ ఇవ్వు, ఆ తర్వాత జూనియర్లకి కాఫీ ఇద్దు గాని. మొదలు పెట్టేసరే, ఎవరో ఒకరితో గొడవ పడకపోతే జోసెఫ్ కి తిన్నది అరగదు. గురు, ముందు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మర్యాద చేయమ్మా. అంటే మేము డబ్బులు ఇకుండా తాగలేకమా? కొట్టేనంటే సీనియర్ జూనియర్లు కాలేజ్ వరకే, కాలేజ్ మాటలు కాలేజ్ లో పెట్టుకో, ఇక్కడ ఎత్తకు, మర్యాదగా ఉండేసఫ్. ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏం లేదు మావయ్య, టీ తాగుదాం వచ్చాం. టీ కొట్లో నుంచి టీలు తాగడం వెంటరా, పొండి. రే మావ, ఎందుకు రా ఇలా నవ్వుతున్నారా? టీ కొట్లో టీ తాగకుండా ఇంకేం చేస్తారా? వీళ్ళని నమ్మి ఆ ఊళ్ళో టీ కొట్టు పెట్టాడే వాడన్నా. బామర్దే, టీ కొట్లో టీ తాగితే ఇలా వాయించాడంటే కాలేజ్ లో అమ్మాయిలు ప్రేమిస్తే ఇంకెంత గోల చేస్తాడు. మూసుకుని రోరయ్. ఎవడో తోసేసాడ్రా. ఎవడెవడు తోసింది? దమ్ముటే కిందకి దిగరా. నేనే తోసింది. ఇప్పుడు ఏంటంట, ఎందుకు తోసావురా? ఎందుకు తోసావు? తోసుండకపోతే ఈ పాటికి టైర్ కింద పడి చచ్చుండేవాడు. కావాలని తోసింది కాక కాకమ్మ కథలు చెప్తున్నావా? మళ్ళీ మన రెండుళ్ల మధ్య గొడవలు ఇష్టం లేక వదిలేస్తున్నా, లేదా ఇక్కడ నలిపేసి ఉండేవాడు. హీరో బ్యాచ్ రెచ్చిపోగానే విలన్ బ్యాచ్ సైలెంట్ అయిపోయారంటే? రే మామా, డొక్కు సైకిల్ తీసుకొచ్చి బస్సు కట్టం పెట్టి మనకే వానికిచ్చి వెళ్తున్నాడు. ఆ సైకిల్ తోనే వాడికి ఫినిషింగ్ టచ్ ఇస్తాను చూడు. హెర్క్యులస్ కంపెనీ వారు నిర్మించే బ్రహ్మాండమైన సైకిల్ పందాలు ఇది. అనపర్తిలో మొదలై దొండపాడు, మాచవరం, మాచిరాజుపాలెం, పెద్దిరాజుపాలెంలో మీదుగా రామచంద్రాపురం చేరి తిరిగి అనపర్తి చేరుకుంటారు. ఈ పందెంలో గెలిచిన వారికి రిచర్డ్, నువ్వే గెలుస్తావు, ధైర్యంగా వెళ్ళు. ఒరే మావా, ఆ రుద్రాగాడు ఉన్నాడు కదరా, వెళ్ళిన వాడు తిరిగి రాడు. దారిలో వాడు తోలు తీయడానికి మనుషుల్ని ఏర్పాటు చేశాను. ఐడియాతోనే వెళ్తున్నాడు, ముందెళ్ళినోడు ఆయాస్పడి ఆగిపోతే మనోడు దూసుకెళ్ళిపోతాడు అంతే. ఈ హీరో బ్యాచ్ వెనక పడిపోయారంటే? మనోరుడు ముందు వస్తున్నాడు, రండి గుమ్మడికాయ కొడదాం. తిట్టాలి కూడా కదా.
మజ్జిగతాయండిరా. మజ్జిగలో 20 మంది గడిపేలా. గెలిచి కప్పు కూడా తీసుకెళ్తున్నాడు. నువ్వు పంపిన వాళ్ళందరినీ తోలు చారేసి వచ్చాను, తొందరగా వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళు. వస్తా.